కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నవీన్ మిత్తల్ కాలనీ హమాలీ కాలనీలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రబాబు ఆదేశాల మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోక సత్తిబాబు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 4 గంటల నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నవీన్ మిత్తల్ కాలనీ హమాలీ కాలనీలోని ప్రతి ఇంట్లో ఆధార్ కార్డ్, ద్విచక్ర వాహనాల పత్రాలు తనిఖీలు చేశారు. కొత్త వ్యక్తుల ఆచూకీలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 16 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటో సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. పోలీస్ వ్యవస్థలో ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉన్నదని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యబాబు తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో టౌన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భాష, మహిళా పోలీస్ స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజీజ్, ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు కొండయ్య, అఖిల్, వెంకట నారాయణ, 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 250 మంది కానిస్టేబుల్స్, 50 మంది హోంగార్డ్స్ పాల్గొన్నారు. దాని ప్రకారం వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బందర్లో దొంగతనాలను నివారించడం కోసం, అసాంఘిక కార్యక్రమాలను నివారించడం కోసం ఈ కార్యక్రమాన్ని జిల్లా కోసం అటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎన్నుకుని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎక్కడైతే ఇటువంటి అనుమానితులకి స్థావరాలుగా పూర్వం పేరు పొందాయో అటువంటి ప్రాంతాల్లో చేసినట్లయితే అటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయో లేదా అనేటువంటిది తెలియడం కోసం, ఒకవేళ ఎవరన్నా వెంటనే వాటిని నివారించడం కోసం ఇక్కడ ఈ ప్రాంతాన్ని అనుకుని చేయడం. ఇంకా కొనసాగుతాయి. ఇది కేవలం బందర్లోనే కాకుండా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్పీ గారు ఆదేశించడం లేదు. అంటే అది ఎప్పుడు అనేటువంటిది తెలియదు. ఏదైనా సర్ప్రైజింగ్గా ఈ కార్డన్ అండ్ సెర్చ్ మిగతా ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. అనుమానితులు ఎవరున్నా కానీ కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. అనుమానాస్పదమైనటువంటి వెహికల్స్ ఏమన్నా కానీ తీసుకోవడం జరుగుతుంది.